శిక్షణ తరగతులు నేటి నుండి 3 రోజుల పాటు జరుగుతాయని జిల్లా అధ్యక్షుడు ఈద సుధాకర్ రెడ్డి తెలిపారు. ఈ శిక్షణ తరగతులకు రాష్ట్ర నాయకులు ఎర్రం వెంకటేశ్వర రెడ్డి, జిల్లా ఇన్ఛార్జ్ రాష్ట్ర నాయకులు దేవకుమార్ రెడ్డి, అలెగ్జాండర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బూత్ స్థాయి నాయకులకు పిలుపునిచ్చారు. ప్రకాశం జిల్లాలో ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గానికి ట్రైనర్స్గా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మాజీ ఎమ్మెల్యే సత్తెనపల్లి ఎర్ర వెంకటేశ్వర రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సీనియర్ నాయకులు చెవూరు దేవకుమార్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు అలెగ్జాండర్ గారిని ఒంగోలు పార్లమెంటులో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలకి బూత్ స్థాయి అధ్యక్షులందరూ కూడా శిక్షణా తరగతులు ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర పార్టీ ముఖ్య అతిథులుగా వీళ్ళని పంపించడం జరిగింది. మరి ఈ 3 రోజులు కూడా ఒంగోలు పార్లమెంటులో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలని పూర్తి చేస్తారు. 1వ తారీఖున బాపట్ల పార్లమెంటు సంబంధించినటువంటి సంతనూతలపాడు, అద్దంకి, పర్చూరు, చీరాల ఈ 4 నియోజకవర్గాలు 1వ తారీఖున అద్దంకిలో జరుగుతాయి. పాలిటిక్స్ కాకుండా క్యానబిస్ పాలిటిక్స్ ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో ఉండాలనే ఉద్దేశంతో మరి బూత్ కమిటీల నుంచి కూడా మరి కార్యకర్తలు బలోపేతం చేసి బూత్ కమిటీలు వేసుకునే గ్రామాల్లో గతంలో మరి గత 4 సంవత్సరాల్లో మరి 2014 ఎలక్షన్లో ప్రజా తీర్పు మేరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి బీజేపీ కానీ తెలుగుదేశం ఫామ్ అయిన తర్వాత ఈ రాష్ట్రంలో ప్రభుత్వం మరి వాళ్ళు ఏ విధంగా ఈ 4 సంవత్సరాల్లో ఫెయిల్యూర్ అయ్యే విషయాన్ని ప్రధానంగా తీసుకొని దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ఉద్దేశంతో కార్యక్రమాన్ని మరి బూత్ కమిటీల ద్వారా శిక్షణ ఇచ్చి వాళ్ళకి ప్రజల మధ్య కాంగ్రెస్ గతంలో 2004 నుంచి 2014 వరకు కూడా కాంగ్రెస్